అందరికి నమస్కారం. జై హో బీసీ. నిన్న మంగళగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి లక్షలాది మంది సమక్షంలో జై హో బీసీ డిక్లరేషన్ ప్రకటన రాష్ట్రంలో వైసీపీకి ప్రకంపనలు స్టార్ట్ అయినాయి. డిక్లరేషన్ దాదాపు మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బలహీన వర్గాలపైన జరిగినటువంటి దాడులు, బలహీన వర్గాలపైన జరిగినటువంటి అఘాయిత్యాలు, బలహీన వర్గాలని అణిచివేతకి అక్రమ కేసులు, హత్యలు, దాదాపు 300 మందిని అతి దారుణంగా కిరాతకంగా హత్యలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం పైన బీసీ విభాగం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 54 సాధికార కమిటీలు ఏర్పాటు చేసుకుని, అదేవిధంగా దాదాపు గ్రామ స్థాయి వరకు కూడా బీసీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళని చైతన్యం పరుస్తూ వాళ్ళకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. దాదాపు ఈ 3 సంవత్సరాలుగా గ్రామ గ్రామాన అధ్యయనం చేసి ప్రతి ఒక్కరికి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబడతనం, దాదాపు 140 పైగా ఉన్నటువంటి బీసీ కులాలని, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని, ఎందుకంటే గతంలో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే బలహీన వర్గాలకి అంటూ గుర్తింపు ఉంది. ఆ రోజున స్థానిక సంస్థలో రిజర్వేషన్లు పెట్టినా, ఆనాడు పక్కా గృహ నిర్మాణం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, గురుకుల పాఠశాలలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఫెడరేషన్లు కానీ ఏర్పాటు చేయటం వల్ల అటు చట్టసభల్లో కూడా ప్రాధాన్యత వచ్చింది. స్థానిక సంస్థల్లో జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, పంచాయతీ దగ్గర నుంచి జిల్లా పరిషత్ వరకు బలహీన వర్గాలకి అవకాశాలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వంలో రిజర్వేషన్లు తగ్గించేశారు. 34%, ఆనాడు 24%తో ప్రారంభమైతే దాన్ని 34% వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళగలిగితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10% కోత విధించి దాదాపు 16,700 మందికి ఇవాళ రాజ్యాంగపరంగా కూర్చోవలసినటువంటి, కూర్చోలు లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదే కాదు, ఇవాళ సబ్ప్లాన్ నిధులు దాదాపు 75,000 కోట్లు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని దారి మళ్ళించి అనేక స్కీమ్స్, ఆదరణ స్కీమ్, 90% సబ్సిడీ, 10% బెనిఫిషియరీ కట్టుకుంటే 90% సబ్సిడీతో వాళ్ళు చేసుకున్నటువంటి వృత్తిలో లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నటువంటి పనిముట్లని వాళ్ళకి అందించాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేస్తే వచ్చినటువంటి వస్తువులను కూడా, వాళ్ళు కట్టుకున్నటువంటి కాంట్రిబ్యూషన్ డబ్బులు కూడా వెనక ఇవ్వకుండా తుప్పు పట్టించి గోడౌన్స్లో పెట్టి ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాదాపు 300 మందిని అతి కిరాతకంగా, దారుణంగా హత్యలు చేసి దానికి తోట చంద్రయ్య గారి దగ్గర నుంచి, నందం సుబ్బయ్య గారు ఒక చేనేత వర్గానికి చెందినటువంటి నందం సుబ్బయ్య ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అతి దారుణంగా హత్య చేశారు. తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటున్నాడని, ఒక మండల స్థాయి నాయకుడిని నడి రోడ్డు మీద కోడిని పీక కోసినట్టు, కోడిని కోసినట్లు పీక కోసి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నాడని చెప్పి అతి కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తులు. ఇలా మొన్న రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే 15 సంవత్సరాల బిడ్డ అక్క నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడాడని చెప్పి, ఇంట్లో చెప్పాడని చెప్పి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తా ఉంటే రోడ్డు మీద ఆపేసి పక్కకి లాక్కెళ్ళి గడ్డిమావ చాటున తను చదువుకుంటున్నటువంటి పుస్తకాలతోనే నోట్లో కుక్కి చేతులు, కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం, ఇవన్నీ బలహీన వర్గాలు మర్చిపోలే. ఇలాంటి అనేక దారుణాలు, మా అందరి మీద అక్రమ కేసులు, తెలుగుదేశం